హాయ్ వ్యూస్, ఈరోజు కొన్ని ఆసుపత్రుల్లో కొంతమంది వైద్యులు నిజంగా వారి యొక్క వృత్తికే ద్రోహం చేస్తూ ఉన్నారు. అపార్షన్లు చెయ్యొద్దురా అని చెప్తూ ఉన్నా సరే ఆడ మగ అని చెప్పేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆ తర్వాత ఆడపిల్ల అవగానే అపార్షన్ చేశాడని చెప్పేసి ఆ వచ్చినటువంటి తల్లిదండ్రుల్లో లేదంటే ముసలోళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాకు ఆడపిల్లదు మాకు ఆడపిల్లదని చెప్పేసి బ్యాచ్ వాళ్ళు ఈ డాక్టర్తో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఆపరేషన్లు చేయటం. అలా కర్ణాటకలోని బెల్గావి ప్రాంతంలో ఏకంగా ఒక మురుగు చోట మురుక్కల లాంటి దాంట్లో 7 పిండాలు బాటిల్లో పెట్టి ఉన్నాయి. ఏంటని తీసి చూస్తే పిండాలు ఆపరేషన్లు చేసినటువంటివి డబ్బాల్లో పెట్టేసరి బయటపడేశారు. మొత్తం 7 ల్యాబ్ పంపించి చెక్ చేస్తే ఒక్కో పిండం యొక్క యావరేజ్ వయసు 5 నెలలుగా తేలింది. ఖచ్చితంగా ఇన్డెప్త్గా టెస్టులు చేసి దీని తాలూకు దీని వెనుక అసలు ఎవరున్నారు ఏంటి మొత్తం కూడా మేము నిర్ధారించి ఇక్కడ కఠిన శిక్షలు పడేలాగా చేస్తామని అంటూ ఉన్నారు. బట్ ఐఎమ్ ష్యూర్ అంత దూరం అయితే వెళ్ళదు, వాళ్ళు చూస్తున్నట్టుగా వదిలేస్తారు అంతే. బట్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయండి, దయచేసి ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించవద్దు, అపార్షన్ జోలికి వెళ్ళవద్దు. కడుపు అసలు వద్దనుకుంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోండి. అది ఎలా ఏంటి అనేది మీకు తెలుసు, మెడికల్ షాప్లో అడిగినా చెప్తాడు. దయచేసి అబార్షన్ జోలికి వెళ్ళకండి, చేతులారా మీ కడుపులోటువంటి బిడ్డని చంపకండి.